హాయ్ అండి దొండకాయ ఫ్రై సాంబార్లోకి బాగుంటుంది ఈ విధంగా చేసుకుంటే రైస్లో కూడా కలుపుకుంటే చాలా బాగుంటుంది ముందుగా ఆయిల్ హీట్ అయిన తర్వాత పచ్చెన్నపప్పు మినపప్పు వేసుకుని ఫ్రెష్ కరివేపాకు వేసుకుని ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అల్లం వేసుకుని ముందుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు వన్ స్పూన్ జీలకర్ర వన్ స్పూన్ ఆవాలు రెండు మూడు ఎండుమిర్చి వేసుకుని తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న దొండకాయలు వేసుకుంటే కొంతసేపు మగ్గనిచ్చుకోవాలి దొండకాయలు ముందుగా వేయించుకుని వేసుకోవచ్చు లేకపోతే ఇలా డైరెక్ట్గానే వేసుకోవచ్చు ఇలా కాసేపు మగ్గిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ సాల్టు కొంచెం చిటికెడ్ పసుపు వేసుకుని టూ టేబుల్ స్పూన్ చింతపండు రసాన్ని వేసుకుని దండకాయలని దగ్గరికి మగ్గించుకుంటే దొండకాయ ఫ్రై రెడీ అయిపోయినట్టే ఇలా చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది అలాగే రెస్ట్లో కలుపుకోవడానికి కూడా బాగుంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్